मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी मरी कासेपट्लो नगरी राबोतुन्नारु इप्पटिके ताडेपल्ली नुंडि बयलुदेरारु ముఖ్యంగా ఈ రోజు ఆ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఈ త్రైమాసికానికి సంబంధించినటువంటి నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. 680 కోట్ల రూపాయలకు పైగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని జమ చేయబోతున్నారు. సుమారుగా 9,32,000 మంది విద్యార్థుల ఉన్నత విద్యకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే జగనన్న విద్యా దీవెన ద్వారా 11,317 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు 680 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే నగరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలిపాడ్ దగ్గర నుండి సభావేదిక వరకు కూడా సుమారుగా 5 కిలోమీటర్ల వరకు కూడా నగరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించి అనంతరం ఈ సభావేదిక వద్దకి చేరుకునేటువంటి పరిస్థితి. ఒకవైపు పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో పాటు ఆ విద్యా దీవెన పథకానికి సంబంధించి మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల చైర్మన్ నాగార్జున యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా విద్యా దీవెన పథకానికి సంబంధించి ప్రతిపక్షాలు కానీ ఎల్లో మీడియా కానీ ఒక ప్రచారం చేస్తుంది. ఈరోజు విద్యా దీవెన్ని నీరుగార్చారు, గతంలో ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం ఏంటి, విద్యా దీవెన పథకంతో ఎటువంటి మార్పులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు? ఈరోజు ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నానండి, సింపుల్ లెక్కే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 9 లక్షల మంది లబ్ధిదారులకు 680 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు దీంతో ఇచ్చినతో పాటు సుమారుగా ఈ 4 ఏళ్లలో 26 లక్షల మంది విద్యార్థులకు 11,327 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. వారందరినీ చదవడానికి ప్రోత్సహించడం జరిగింది. నేను ఈరోజు రామోజీరావు గారిని కానీ రాధాకృష్ణ గారిని ఒకటే అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో 3 ఏళ్లకొకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, పైగా 1,716 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టినటువంటి బకాయిల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చి ఆ బాధ్యతను భుజాల మీదకి తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నిజంగా అక్షర యజ్ఞం చేస్తున్నటువంటి సవ్యసాచిగా జగన్మోహన్ రెడ్డి గారిని విద్యార్థి లోకం అంతా కొనియాడుతుంటే చంద్రబాబు నాయుడు లాగా నారా లోకేష్ని మాత్రమే చదివించడానికి తను కష్టపడలేదు. ఈ సుమారుగా 26 లక్షల మందికి ఉన్నత విద్యకి వాళ్ళందరూ అర్హులు కావాలని, ఉన్నత విద్యకు వాళ్ళందరూ దగ్గర కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అక్షరయజ్ఞం నిజంగా భారతదేశ విద్యా సదుపాయాల కల్పనలో కానీ లేకపోతే ప్రపంచ చరిత్రలో కూడా ఇంతమంది మహిళల్ని, ఇంతమంది విద్యార్థుల్ని పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి, అంటే గతంలో 35,000 మాత్రమే పరిమితమైతే ఈరోజు 1 లక్ష 2 లక్షల రూపాయలు ఉన్నా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే భరించి ఈరోజు మా అందరికీ చదివించే బాధ్యతను ఆయన భుజానికి ఎత్తుకోవడం నిజంగా విద్యార్థి సంఘం నుండి, విద్యార్థి లోకం నుండి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు సంబంధించినటువంటి సొంత జిల్లా ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరగబోతుంది. ఇక్కడ ఎలాంటి స్వాగతం పలకపోతారు? అలాగే ఈ జిల్లాలో విద్యారంగానికి సంబంధించి మార్పులు, ఎటువంటి మార్పులు ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలన మధ్య కంపేర్ చేస్తారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఉన్న పాఠశాలని వాళ్ళు మర్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో 142 కోట్ల రూపాయలు పెట్టి పాఠశాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఒక చిత్తూరు జిల్లా కాదు, కుప్పమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 42,000 పాఠశాలని గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని నారా లోకేష్ వచ్చినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి చూపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున సిద్ధంగా ఉంటుందని చెప్తున్నాం. ఖచ్చితంగా విద్యారంగానికి సంబంధించి అనేక మార్పులు తీసుకొచ్చినట్టు పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, గోరుముత, విద్యా కానుక ఇలాంటి అనేక పథకాలన్నింటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచినటువంటి 50 నెలల్లో అక్షరాల 69,289 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సో ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఏదైతే పాలిటెక్నిక్ చదివినా, ఐటీఐ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా, మెడిసిన్ చదివినా, అది ప్రభుత్వ కళాశాల అయినా, ప్రైవేట్ కళాశాల అయినా సరే, ఏ కళాశాల అయినా సరే, పేదింటి ప్రతి బిడ్డ కూడా పెద్ద చదువు చదువుకోవాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకాన్ని గతంలో ఉన్నటువంటి విధానాన్ని మార్పు తీసుకొచ్చి పూర్తి పారదర్శకంగా ఈరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే ఆ నిధులు జమ చేసి వాళ్ళ బాధ్యత మరింత పెంచి యాజమాన్యాలు ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తాడేపల్లిలో బయలుదేరారు. ఈరోజు సుమారుగా మరి కాసేపట్లో నగిరి చేరుకోబోతున్నారు, విద్యా దీవెన నిధులు విడుదల చేయబోతున్నారు.